బ్రేకింగ్ న్యూస్ కార్ రేసర్ అశ్విన్ సుందర్ సజీవ దహనమయ్యారు. చెన్నైలో తన భార్య నివేదితతో కలిసి వెళ్తుండగా కారు చెట్టుని ఢీకొంది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో అశ్విన్ సుందర్ దంపతులు సజీవ దహనమయ్యారు. ఆ రూల్లో ఫుల్ ఆబ్లి కార్ అయి ఫుల్ ఫైర్ అయిట్ట్ిరు సర్. కార్ రేసర్ అశ్విన్ సుందర్ మృతి చెందారు చెన్నైలో తన భార్య నివేదితతో కలిసి కారులో వెళ్తుండగా ఒకసారిగా ఆ కారు చెట్టుని ఢీకొంది వెంటనే ఆ కారులో నుంచి మంటలు చెలరేగై పూర్తిగా కారంతా వ్యాపించాయి ఈ మంటల్లోనే దంపతులు ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తోంది మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం మంటల్లో అశ్విన్ సుందర్ దంపతులు సజీవ దహనమయ్యారు మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మురళి ఎవరన్నా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నారా వాళ్ళని కాపాడే సమయం వాళ్ళకి దొరకలేదా అసలు ఏం జరిగిందనేది చెప్తున్నారు వాళ్ళు అయితే అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది బీచ్ రోడ్ లో వస్తుండగా బాకం సమీపంలో అంటే శాంతం చర్చికి సమీపంలోనే ఈ బీచ్ రోడ్ లో వేగంగా వెళ్తున్నటువంటి కారును చెట్టును ఢీకొండం అయితే స్థానికులు అయితే గమనించారు కానీ అక్కడికి వెళ్లి చూసేలోపే దాదాపు ఒక ఐదు మీటర్ల దూరంలో మిగిలినటువంటి వాహనాల్లో వెళ్తున్న వారు ఆ టైంలో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఒకరిద్దరే ఉంటారు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఒక్కసారిగా మంటలు చెలరాగడం మంటలు ఆర్పే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా మంటలు ఆర్పలేకపోయారు దీంతో ఒక్కసారిగా కారు అంతా దగ్ధం అయిపోయింది కారులో ఎవరున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే తర్వాత ఆ కారు నెంబర్ ఆధారంగా ఎవరు ఎవరిది కారు అని ఆరా తీసిన తర్వాత అశ్విన్ సుందరులుగా గుర్తించారు ఆ తర్వాత అతనితో పాటు అతని భార్య కూడా నివేదిత కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఒంటి గంట సమయంలో వీళ్ళు ఎక్కడి నుంచి వెళుతున్నారనేది తెలియదు ఈసీఆర్ రోడ్ లో ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రద్దీగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇంటి గంట సమయంలో వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగింది అయితే ఎందుకు ఆ సమయంలో వెళ్తున్నారో తెలియదు అలాగే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఏంటంటే ట్రంక్ అండ్ డ్రైవ్ గా ఉందా లేదంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని తప్పించిపోయే ప్రమాదం జరిగింది అనేది మాత్రం ప్రస్తుతానికైతే స్పష్టత రాలేదు విచారణ జరుపుతున్నారు పోలీసులు తర్వాత మాత్రం కొంత దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి సమాచారం అయితే వచ్చేటువంటి అవకాశం అశ్విన్ భార్య కారు ప్రమాదం చనిపోయారు మనం చూస్తున్నాం కారు మంటల్లో చిక్కుకొని దహనం అవుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది ఇది రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఏమైనా వాహనాన్ని తప్పించబోయి చెట్టుని ఢీకొట్టారా లేక ఇతరత్ర కారణం ఏముందా అనేది ప్రస్తుతం దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది అశ్విన్ సుందర్ అతని భార్య సజీవ దహనమయ్యారు ఆ కార్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నప్పటికీ వారు వెళ్ళి కాపాడే సమయం వారికి దొరకలేదు క్షణాల్లో ఈ ప్రమాదం జరిగింది